ఈ వీడియోలో నేను మీకు అపోలో 11 మిషన్ అంటే ఏంటి, అసలు 1969 సంవత్సరంలో చంద్రుని మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది, పంపించాలనుకుంది, ఈ విషయాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా దాని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి, అలానే వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. అమెరికాలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే అపోలో 11 మిషన్ ఒక అద్భుతమైన పరిణామం. అయితే అసలు ఈ మిషన్లో ఏం జరిగింది, దానికి ఎందుకంత ప్రాధాన్యత, చంద్రుడి మీదకు వెళ్ళాలని అమెరికా ఎందుకు భావించింది? నాటి సోవియట్ యూనియన్ 1957 తొలి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ను ప్రయోగించింది. దీంతో అప్పటికే ప్రచ్ఛన్న యుద్ధం సాగుతున్న సోవియట్ యూనియన్ అమెరికాల మధ్య అంతరిక్ష రంగంలో పోటీ తీవ్ర రూపం దాల్చింది. 1961 జాన్ ఎఫ్ కెనడీ అమెరికా అధ్యక్షుడైనప్పుడు సాంకేతికత ఆధిక్యతలో ప్రచ్ఛన్న శత్రువైన సోవియట్ యూనియన్ చేతుల్లో అమెరికా ఓడిపోయిందని చాలామంది అమెరికన్లు భావించారు. అదే సంవత్సరంలో సోవియట్ యూనియన్ తొలిసారిగా ఒక మనిషిని అంతరిక్షంలో పంపించింది. ఈ నేపథ్యంలో తాము కూడా చంద్రుని మీదకి మనిషిని పంపిస్తామని 1962 కెనడీ ఓ ప్రసంగంలో ప్రకటించారు. అయితే ఇక్కడ అపోలో 11 మిషన్కి చంద్రుని మీదకి వెళ్ళడానికి బీజం ఈ విధంగా ఇక్కడ పడిందనమాట. సోవియట్ అమెరికాల మధ్య అంతరిక్ష పరుగు పందెం కొనసాగింది. 1965 మానవరహిత అంతరిక్ష వాహనాన్ని చంద్రుని మీద విజయవంతంగా పంపించింది సోవియట్ రష్యా. అమెరికా మూన్ మిషన్ ప్రణాళిక ఏంటంటే, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అపోలో ప్రోగ్రామ్కు ప్రణాళిక అయితే రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు భారీ మొత్తంలో నిధులనైతే కేటాయించింది. ఆ కాలంలోనే $2,500 కోట్ల వ్యయం చేసిందనమాట. అంటే దాదాపు దీనికి 400,000 మంది జనం ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేయడం జరిగింది. అపోలో 11 మిషన్ కోసం 3 వ్యోమగాములను ఎంపిక చేశారు. బజ్ అల్డ్రిన్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మైకేల్ కొలిన్స్ వీరు 3 అన్నమాట. సాటర్న్ 5 పేరుతో తయారు చేసినటువంటి అత్యంత శక్తివంతమైన రాకెట్ ద్వారా అపోలో కమాండ్ మాడ్యూల్తో పాటు చంద్రుని మీద దిగి లూనార్ మాడ్యూల్ను నింగిలోకి పంపించడం జరిగింది. చంద్రుడి మీదకు పంపించడానికి అవసరమైన పరికరాలన్నింటినీ తొలుత భూమి చుట్టూ ఓ కక్ష్యలోకి పంపించడం, అక్కడి నుంచి చంద్రుని మీదకు ప్రయాణం ప్రారంభించడం ఈ ప్రణాళిక అన్నమాట. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్లు లూనార్ మాడ్యూల్లోకి వెళ్ళి చంద్రుని మీద దిగాలని, మైకేల్ కొలిన్స్ వచ్చేసి కమాండ్ మాడ్యూల్లోనే ఉండి పర్యవేక్షిస్తుండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నిజానికి ఆ చంద్రుడి మీదకి మనిషి ప్రయాణం కోసం కక్ష్యలోకి పంపించడానికి తొలి ప్రాజెక్టు అపోలో 1 1967 సిద్ధం చేసుకున్నారు. కానీ అపోలో 1 పరీక్షించేటప్పుడు కమాండ్ మాడ్యూల్లో మంటలు చెలరగాయి, అందులో ఉన్న 3 వ్యోమగాములు చనిపోయారు. ఈ పెను ప్రమాదంతో అంతరిక్షంలోకి మనిషిని పంపించే కార్యక్రమాలను కొన్ని నెలల పాటు నాసా నిలిపివేసింది. అపోలో 11 మిషన్ ప్రయోగం చేసేటప్పుడు కూడా గ్రౌండ్ కంట్రోల్తో సమాచార సంబంధాల్లో సమస్యలు మళ్లీ తలెత్తాయి. కంప్యూటర్లో సైతం అంతకుముందు ఎన్నడూ వినిపించని ఒక అలారం మెసేజ్ కూడా వినిపించడం జరిగింది. ఈ ఇన్ని సమస్యలు ఉన్నా కూడా July 20 భూమి నుంచి బయలుదేరి 110 గంటల తర్వాత నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి ఉపరితలం మీద అయితే పాదం మోపారు. ఆయన వెనుక 20 నిమిషాల తర్వాత బజ్ ఆల్డ్రిన్ కూడా చంద్రుడి మీద అడుగుపెట్టారు. ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద దిగడాన్ని ప్రపంచమంతటా టీవీల్లో అయితే ప్రసారం చేశారు. ఇది ఒక మనిషికి ఒక చిన్న అడుగు, మానవాళికి భారీ గెంత అన్నాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆ విధంగా ఆయన ఆ మాటలతో చరిత్రకెక్కాడు. ఈ ఇద్దరు వ్యోమగాములు కలిసి చంద్రుడి ఉపరితలం మీద దాదాపు 2 గంటల పాటు గడపడం జరిగింది. నమూనాలు సేకరిస్తూ, ఫోటోలు తీసుకుంటూ అనేక పరిశోధనలకు ఏర్పాట్లు చేశారు. చంద్రుడి మీద తమ అన్వేషణను పూర్తి చేసిన తర్వాత వీరిద్దరు విజయవంతంగా తమ కమాండ్ మాడ్యూల్కు చేరుకున్నారు. భూమికి తిరుగు ప్రయాణమయ్యారు. July 24 అపోలో మాడ్యూల్ సిబ్బంది క్షేమంగా పసిఫిక్ మహాసముద్రంలోకి వచ్చి పడ్డారన్నమాట. మానవుడు చంద్రుడి మీద దిగటాన్ని ప్రపంచవ్యాప్తంగా 65 కోట్ల మంది వీక్షించినట్లు ఒక అంచనా. అంటే అమెరికా తన శక్తిని ప్రపంచ ప్రజలకు చాటి చెప్పడానికి ఈ విధంగా చేసిందన్నమాట. అప్పట్లో 65 కోట్ల మంది వీక్షించడం అంటే మామూలు రికార్డు కాదు, అది ఒక వరల్డ్ రికార్డు. 1972 చివరి కల అమెరికా మొత్తం 6 సార్లు చంద్రుడి మీదకు విజయవంతంగా మనుషుల్ని పంపించింది. అయినా కూడా ఇదంతా బూటకమని, చంద్రుడి మీద దిగడం అంత నాటకమని కొట్టిపారేసే సిద్ధాంతాలు కూడా ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. అయితే నాసా 2009 చంద్రుడి దగ్గరకు ఒక అంతరిక్ష నౌకను పంపించింది. ఇది చంద్రుడి చుట్టూ కక్ష్యలు తిరుగుతూ హై రిజల్యూషన్ ఫోటోలు భూమికి పంపిస్తుంటుంది. అపోలో మిషన్ల ద్వారా చంద్రుడి మీద సాగిన అన్వేషణకు సంబంధించి పాదాల గుర్తులు,
చక్రాలు నడిచిన గుర్తులు ఆ ఫోటోల్లో ఉన్నాయి అన్నమాట. చంద్రుడి ఉపరితలం మీదకు మనిషిని పంపించిన ఏకైక దేశంగా అమెరికా కొనసాగుతుంది. అయితే రష్యా, జపాన్, చైనా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇజ్రాయెల్, ఇండియాలు చంద్రుడి చుట్టూ తిరిగే ప్రోబ్లను, చంద్రుడి మీద దిగిన వాహనాలను పంపించాయి. ఒక దేశం ఈ పని చేయగలగడం ఆ దేశపు సాంకేతిక శక్తి సామర్థ్యాలకు నిదర్శనం. దానివల్ల అగ్రస్థాయి దేశాల బృందంలో చోటు లభిస్తుంది. అంతేకాదు చంద్రుడి మీద వనరులను పూర్తిగా వినియోగించుకోవాలన్న కాంక్ష కూడా ఒక కారణం అన్నమాట. చంద్రుడు రెండు ధ్రువాల్లోనూ గుర్తించిన మంచుతో హైడ్రోజన్, ఆక్సిజన్లు ఉండడంతో ఆ వనరులు రాకెట్లకు ఇంధనంగా ఉపయోగించుకోవడం ద్వారా అంతరిక్ష నౌకలను విశ్వంలో సుదూర ప్రయాణాలకు పంపించే వీలుంటుందన్నమాట. అలాగే భూమి మీద అరుదుగా లభించే బంగారం, ప్లాటినం వంటి విలువైన ఖనిజాల కోసం చంద్రుడి మీద తవ్వకాలు జరపాలనే ఆసక్తి కూడా ఉందన్నమాట. అయితే అటువంటి వనరులను చంద్రుడి నుంచి సేకరించడం సులభమేనా అనే అంశం మీద ప్రస్తుతానికైతే స్పష్టత అయితే లేదు. సో ఈ విధంగా 1969 అపోలో 11 మిషన్ ద్వారా ముగ్గురు వేమగాములను అయితే పంపించడం జరిగింది. అయితే దీనిపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఫ్లాగ్ ఎగురుతూ ఉందని చెప్పేసి, అంటే అంతరిక్షంలో మూన్ మీద అక్కడ అట్మాస్ఫియర్ ఉండదు కదా, కానీ ఫ్లాగ్ ఏ విధంగా ఎగురుతుందని చెప్పేసి అని నాసాను అడిగితే నాసా చెప్పిన సమాధానం, అక్కడ గుంత తవ్వుతాకి, అంటే ఆ ఫ్లాగ్ని గుచ్చడం కోసం అలా చేసినప్పుడు ఆ ఫ్లాగ్ కదలడం జరిగింది, అంతే తప్ప అక్కడేమి అట్మాస్ఫియర్ లేదన్నట్టు సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. సో అసలు వారు నిజంగా చందమామపై అడుగు పెట్టారా లేదనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు మన చంద్రయాన్ మూన్ మీద అడుగు పెట్టకపోతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక అగ్రదేశాల సరసన చంద్రునిపై పరిశోధనల విషయంలో భారత్ కూడా చేరింది.